ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం తో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రి నమమ్మ గురువారు కార్తీక మాసంలో మనకు ప్రతి ఒక్క దేవతని ఆరాధించినా కూడా ఎక్కువగా ముఖ్యంగా మనకు శివకేశవులు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అంటే ముఖ్యంగా అమ్మవారు అని చెప్పడం కన్నా తులసికి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు తులసికి కళ్యాణం చేస్తూ ఉంటారు ఎందుకని తులసికి కార్తీక మాసంలో ఇంత ప్రాధాన్యత చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నకి చేతాన్సీ దేవీ భగవతీ హిస బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి తులసి మాతను ఆరాధించడం అనేటటువంటిది ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యం కోసం ఆరాధిస్తుంటారు అప్పట్లో అంటే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల క్రితం వెనక్కు వెళితే గనక అమ్మమ్మలు కానీ వాళ్ళు లేచిన వెంటనే ఏం చేసేవారు చక్కగా స్నానం చేసిన వెంటనే తలకు ఒక టవల్ కట్టుకొని ఫస్ట్ వాళ్ళు చేసే పని తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి దాన్ని ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ చేసేటటువంటి వారు అప్పట్లో ఆచార పద్ధతులు అలా ఉండి ఇప్పటికీ కూడా కొన్ని పాత సినిమాలు చూసామనుకోండి దాంట్లో వాళ్ళు లేచిన వెంటనే మొట్టమొదట వాళ్ళు చేసేటటువంటి పని అంటే స్నానం కాగానే చక్కగా తులసి కోట దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ అలికి ముగ్గులు పూర్వకాలంలో ఆవు పేడతో అలికి అంటే ఆవు పేడ నీళ్ళలో కలిపి అలికి ముగ్గు వేసేసి అక్కడ దీపం వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు ఎందుకు అనంటే తులసి మాత అనేటటువంటి తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి అలాగే తులసి లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమని శాస్త్రవచనము కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా ఉండాలి తులసి వృక్షం తులసి మొక్క అంటూ ఉంటాం అది ఆయుర్వేదిక ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటిది ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసేటటువంటి ఔషధ వృక్షము అలాగే దేవతలో ప్రప్రధానంగా ప్రతి ఒక్క స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ గృహిణి తులసి మాతను ఆరాధించేటటువంటి విధానాలు మన సనాతన ధర్మంలో తెలియజేశారు అందులోను తులసి మాతకు విష్ణుమూర్తికిచ్చి వివాహం చేయడం అనేటటువంటి పది ఎందుకు వచ్చింది అని అంటే కనుక తులసిమాత తన గత జన్మలో ఒక రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మించినటువంటి తులసి మాత విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎంత ఎట్టకేలకు విష్ణుమూర్తి భగవంతుడు ఈమెనేమో రాక్షస జన్మ మరి ఏ విధంగా పొత్తు కుదురుతుంది కుదరదు రాక్షసి అయినప్పటికీ కూడా మంచి ప్రవర్తన కలిగినటువంటిది తులసి మాత కాబట్టి ఆ తులసి మాత విష్ణుమూర్తిని ఘోర తపస్సు కోరుకుంటు ఘోర తపస్సు చేసి నువ్వు నా భర్తగా ఉండాలి అని కోరుకుంటుంది కాకపోతే విష్ణుమూర్తి ఏమంటాడంటే నువ్వు ఈ జన్మలో రాక్షసిగా జన్మించావు కాబట్టి వచ్చే జన్మలో తులసి మాతగా జన్మించి నన్ను పొందగలవు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడట కాబట్టి ఆమె ఘోర తపస్సుకు మెచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి మళ్ళీ వచ్చే జన్మలో ఆ తులసి ఆ రాక్షసి తులసిమాతగా అవతారం దాల్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది అందుకే విష్ణుమూర్తి తులసి మాత అంటే తులసి వృక్షము అంటే మాకు తెలిసిందే కానీ విష్ణుమూర్తి ఏ రకంగా జన్మిస్తాడో తెలుసా ఉసిరి మొక్కలు ఉసిరి మొక్కగా జన్మించేసి అందుకే ఉసిరి ఉసిరి వృక్షానికి తులసి వృక్షానికి రెండుకి కలిసి వివాహం చేస్తూ ఉంటారు అంటే వృషి ఉసిరి వృక్షం అనేటువంటి దామోదర్ వృక్షము అని అంటారు దాన్ని దామోదరుడికి ప్లస్ తులసి మాతకిచ్చి ఇద్దరికి కూడా వివాహం చేస్తారు అది కూడా ఎప్పుడు చేయాలి కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు ఈ వివాహం అనేటటువంటిది చేయాలి అని శాస్త్రవచనం కాబట్టి ఆ తులసి మాత యొక్క ప్రేరణ మీదగా ఈ కార్తీక మాసంలో అంటే గత జన్మలో కార్తీక మాసంలో నేను వివాహం చేసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు కాబట్టి అందుకే కార్తీక పౌర్ణమి కానీ కార్తీక చిలుకు ద్వాదశి అని అంటున్నాను ఆ రోజున కానీ వాళ్ళిద్దరికీ కలిసి వివాహం చేయడం అనేటటువంటి ఆచారంగా ఉన్నటువంటి సాంప్రదం అది చాలా పెద్ద స్టోరీ మీకు వీడియోలో చిన్నగా చెప్పేస్తాను క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారు క్షీరాబ్ది ద్వాదశి అంటే మనకు క్షీరసాగర మధనం తెలుసు అందరికీ కూడా దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసేసి అందులో నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధ ద్రవ్యాలు వచ్చాయి అంటే ధన్వంతరి భాండాగారం వచ్చింది ఐరావతం వచ్చింది అలాగే కామధేను వచ్చింది అలాగే విషము వచ్చింది ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు వెళ్ళి అందులో నుంచే శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించింది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని వరించాడు అని కూడా మనకు శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ సమయంలో కూడా శ్రీ మహాలక్ష్మికి మళ్ళీ విష్ణుమూర్తికి వివాహం చెయ్యాలి కాబట్టి తులసి వృక్షం అంటే అర్థం ఏంటి శ్రీ మహాలక్ష్మిగా కూడా భావన చేస్తూ ఉంటారు చాలామంది అంటే అనుకుంటారు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మికి ఇచ్చి కూడా వివాహం చేసినట్టుగా భావన చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి వృక్షానికి విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయడం అనేటటువంటిది ఆ యొక్క క్షీరసాగర మధనం నుంచి ఆ తల్లి ఉద్భవించినటువంటి సమయం కూడా అదే సమయం కాబట్టి అందుకే మనకు దీనిని తులసి కళ్యాణంగా ప్రఖ్యాతి చెందినటువంటి విధానంగా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే తులసి కళ్యాణం చేసేటటువంటి సమయంలో కూడా చాలా మంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఆ తులసి కళ్యాణం దగ్గర వెలిగిస్తూ ఉంటారు చాలా మంది ఉసిరి మీద దీపం వెలిగి ఇది అందుకే చెప్తున్నా ఉసిరి మీద ఎప్పుడు కూడా దీపం వెలిగించకండి అది మృత్యు సంకేతము అని చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు దీప ప్రమిదలు వెలిగించి దాని పక్కన ఉసిరి దీప ఉసిరికాయలు పెట్టండి ఉసిరి మీదనే దీపం పెట్టడం అనేటటువంటిది సమంజసమైనటువంటి పద్ధతి కాదు అది ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతి ధర్మం ఏదైతే చెప్పిందో అదే రకంగా ఆచరిస్తే శుభము లాభము కలుగుతుంది కాబట్టి దాని విధానంగా దీపాలు వెలిగించడం తప్ప ఉసిరి మీదనే దీపాలు వెలిగించుకోకండి అలాగే తులసి కళ్యాణం చేసేటప్పుడు చాలామంది చిన్న బాలకృష్ణుని పెడుతూ ఉంటారు లేదు అని అంటే గనక కృష్ణుడి యొక్క పటాన్ని పెడుతూ ఉంటారు ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక పటాన్ని చాలామందికి ఈ యొక్క దామోదర వృక్షం దొరకదు కాబట్టి చాలామంది ఇలాంటివి పెట్టి కూడా చేస్తుంది అలాగే ఆ రోజున చేసే సమయంలో తులసి మాత దగ్గర తప్పనిసరిగా ఆవుపేడతో అలికి ముగ్గు వేసేసి దానిపైనే దీపాలు పెట్టాలి మామూలుగా మనకి ఇప్పుడున్న గ్రానైట్లో అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎంత ఏదైనప్పటికీ మనం ఎప్పుడైతే ఈ గోమాత మీద పెట్టినటువంటి దీపం ఎందుకంటే ఎందుకు అంత వైశిష్టము అని అంటే కనుక శ్రీ మహాల ఒకనొక సమయంలో ఒక మహర్షి ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుందట వర్చు వస్తూ ఉంటే అక్కడ కామధేను ఉంటుందట కామధేనువు అని చెప్పేసి ఆ కామధేవును నువ్వు రాకు రాకు మా దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుందట కామధేను ఎందుకు నేను శ్రీ మహాలక్ష్మిని నేను వస్తే మీకు అష్టైశ్వర్యలు శ్రీ సంపదలు వస్తాయి అని అంటే కనుక నువ్వు వస్తేనే మాకు ఇబ్బంది ఎందుకంటే ఐశ్వర్యం పెరిగింది అనుకోండి మాలో అహంకారం పెరుగుతుంది ఐశ్వర్యం పెరిగిందనుకోండి నాలో అహంకారంతో పాటు కామక్రోధ లోభ మోహ మదమాత్చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి కామధేను అడ్డం పడుతుందట నీకు మా ఇంట్లో మా యొక్క ఆశ్రమంలో స్థలం లేదు అని చెప్పేసి అంటారు అయితే లేదు లేదు నేను మీ దగ్గరకు వస్తానంటే అప్పుడు కామధేను ఏమంటుంది అని అంటే కనుక సరే నువ్వు నా గర్భంలో దాగి ఉండు అని అంటుందట అందుకే మనము ఒక ఆవు ఫోటో చూసినప్పుడు ఆ లక్ష్మీ దేవి గర్భంలో ఉంటుంది చాలా మట్టుకు గమనిస్తే ఆ గర్భంలో ఆవు పేడలో కొలువై ఉంటుంది అందుకే ఆవు పేడ అనేటటువంటి లక్ష్మీప్రదమైనది అని చెప్తూ ఉంటారు అందుకే ఆవు పేడ ప్రతి ఒక్క పుణ్యానికి వాడుతూ ఉంటాం ఆవు పిడకలు వాడటం కానీ అలుకుపూత వేయడం కానీ ఎందుకు వాడతాం అది లక్ష్మీ స్వరూపంగా వచ్చేటటువంటి ద్రవ్యము దాన్ని ఎప్పుడూ కూడా నీచంగా చూడకూడదు ఆవు పేడ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానమాట అందుకే తులసి మాత దగ్గర తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఆవు పేడతో అలకాలి మ్యాక్సిమం ఇంటి దగ్గర కూడా అలుకుపూత వేయాలి అప్పట్లో పల్లెటూరులో వేస్తున్నారు కానీ మన సిటీ లైఫ్ కాదు కనీసం ఆ పూజ చేసే సమయంలోనైనా సరే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాము తులసి కోట దగ్గర కళ్యాణం చేస్తుంటాము క్షీరాబ్ది ద్వాదశి చేస్తుంటాం ఇలా కార్తీక మాసం వచ్చిందో అనేక రకాలుగా చేస్తాం నువ్వు ఎక్కడైతే దేవుడికి సంబంధించినటువంటి క్రతువులు ఆచరిస్తున్నావో ఆ స్థలంలో గోమయంతో అలికితే అది శుభ్రమవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో నడిచేటప్పుడు కానీ వీధిలో నడిచేటప్పుడు కానీ మనం అనేక రకాలైన ద్రవ్యాలు తొక్కుకుంటూ వస్తాము లేదు అని అంటే కనుక చెప్పులు వేసుకుంటూ వస్తాం ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతున్నాం కాబట్టి అలా తిరిగినప్పుడు ఆ స్థలం అనేది అశుభ్ర అపరిశుభ్రమవుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఆవు పేడతో ఎప్పుడైతే అలుగుతామో అది లక్ష్మీప్రదంగా మారి ఆ స్థలానికి ఒక పుణ్యము పురుషార్థంతో పాటు ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అలా చేసినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది అందుకే ఆవు పేడ అంత ప్రాధాన్యత చాలా మట్టుకు ఈ మధ్యకాలంలో మనము ఆవు పీడకలతో హోమం చేయడమే మానసం నిజంగా హోమం చేయాలి అంటే ఆవు పిడకలతో హోమం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం ఆవు పేడతో హోమం చేస్తేనట వివాహం కానటువంటి వారికి నలభై ఒక్క రోజులో వివాహం అవుతుందట సంతానం లేనటువంటి వారికి వితిన్ రెండు నెలల్లో సంతానం కలుగుతుందట ఆవు పేడతో హోమం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి వేసి కూర్చుందట ఇక మనం ఎంత పొమ్మన్నా పోదట ఇన్ని రకాలైనటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి అందుకే అంత వైశిష్టమైనటువంటిది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో తులసి కోట అనేటటువంటి విధానాన్ని పూజించడం వల్ల ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యంతో ఏ స్త్రీ అయితే తులసి కోట దగ్గర నిరంతరము నిత్యము లేసి పూజ చేస్తుందో భర్త యొక్క ఆయుష్తో పాటు వంశ అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే చాలా మట్టుకు మగ సంతానం లేనటువంటివి కొన్ని ఇల్లు ఉంటూ ఉంటాయి కాబట్టి మగ సంతానం కావాలి అంటే ఎవ్రీడే పెళ్ళైనటువంటి కొత్త గృహిణులు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఈ యొక్క నలభై ఒక్క రోజుల పాటు తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేయడం ప్రారంభం చేయండి తప్పకుండా మీకు మగ సంతానం కలిగి వంశం అనేటటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది వంశం అనేటటువంటిది వృద్ధిలోకి వస్తుంది అక్కడికే నీ వంశం అంతమైపోకండి ఎందుకంటే మగవాళ్ళతోనే వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలంటే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే తప్పకుండా వాళ్లకు పురుష సంతానం కలుగుతుంది ఈ రకమైనటువంటి విధానాలు ఎన్నో ఆ విధానం కూడా ఎవరు విష్ణుమూర్తే తులసి మాతకి ఇచ్చినటువంటి వరం అది కాబట్టి ఎవరైతే నేను అర్థిస్తారో ఎవరైతే నేను నిరంతరము ఉదయకాలం అది కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడో పది గంటలకు చేస్తాను తొమ్మిది గంటలకు చేస్తానంటే కాదు సూర్యోదయముకు పూర్వమే చేయాలి అంటే సూర్యుడు మునిపే తులసి కోట దగ్గర దీపం వెలిగించి నువ్వు పూజ చేసుకుని ప్రదక్షిణ చేసుకుని ఇంటి పనులలో నిమగ్నం అయిపోవాలి అప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది నేను ఎనిమిది గంటలకు చేస్తాను ఏడు గంటలకు చేస్తాను ఆరు గంటలకు చేస్తానన్న ప్రయోజనం లేదు ఎప్పుడైతే మనం ముహూర్తం చేసేటటువంటి స్నానానికి జపానికి తపానికి హోమానికి చాలా ప్రాధాన్యత సూర్యోదయం కాకమునిపే చేయాలి లేదు అంటే ప్రదోష కాలంలో చేసుకోవచ్చు ప్రదోష కాలం ప్రదోషకాలం శివుడు సంచరించేటటువంటి సమయము ఈ కార్తీక మాసంలో శివ పార్వతులు లక్ష్మీనారాయణులు అందరూ కూడా ఆకాశంలో సంచరించేటటువంటి సమయము దీనిని ఈ కార్తీక పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలుస్తుంటారు ఎందుకు అంటే దేవతలు సంచరించేటటువంటి సమయం సమయము ఆ సమయంలో కార్తీ అందుకే తులసి కళ్యాణం ఎక్కువగా కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు చేస్తారు చిలుకు ద్వాదశి రోజున చేసేటటువంటిది కార్తీక పౌర్ణమి రోజున చేసేటప్పుడు ఒకే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చేసేటటువంటి విధానము సంకల్పపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తే గనక మీకున్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని తులసి కళ్యాణం ఈ సమయంలో చేస్తారమ్మా గురుగారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి కూడా చాలా విశేషమైన రోజులుగా చెప్పబడుతున్నాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మనం విధి విధానాలు ఆచరించాలి ఏకాదశి రోజుని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ద్వాదశి రోజు మనం మామూలుగా కూడా అంటే తులసి కళ్యాణం ఆ రోజున చేస్తామని అంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో పౌర్ణమి రోజును చేస్తున్నారు నిజంగా ఆ రోజే చేయాలా ఆ రోజు చేస్తేనే ఆ ఫలితం ఉంటుందా ఇంకొకటి మీరు ఇంతకుముందు ఒకసారి మనం కార్తీక మాసం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం అన్నారు నాతో ఈసారి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశుల్లో మంచి అంటే చాలా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఏదైతే విశేష రోజు ఉందో ఆ రోజు మళ్ళీ తర్వాత చాలా కాలంకి ఈ కార్తీక మాసంలో వస్తుంది అని చెప్పి మరి అంత పవిత్రమైన రోజు అంతటి విశేషమైన కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు అని అంటే ఖచ్చితంగా మనం ఆ రోజు చేసే కార్యక్రమం వలన అంతే ఫలితం ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా తప్పకుండానమ్మా ఎందుకనంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం తగ్గట్టుగానే అనేక ఉపద్రవాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కూడుకున్నటువంటి జీవన విధానం అవునండి కానీ భగవంతుడు తండ్రి లాంటి వాడు అమ్మ తల్లి లాంటిది మొదటి దంపతులు ఆది దంపతులు వాళ్లే కదా కాబట్టి ఇంతటి విపత్కరమైనటువంటి సంవత్సరంలోనైనా కానీ కొన్ని గొప్పదైనటువంటి యోగాలని మనకు పుణ్యమాసాలు కలిగించడం పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ఉంటాయి సామూహిక మరణ హోమాలు అనేవి జరుగుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అంతకంటే కూడా మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో చూసిన విపత్తులు లాంటివి కూడా భవిష్యత్తులో రాబోతాయి ఎందుకంటే కరోనా రావడానికి గ్రహ కూటమి ఎలా అయితే ఉందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున కూడా గ్రహ కూటమి ఏర్పడుతుంది తద్వారా కొన్ని భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనల్ని రక్షించేది మనం చేసుకునే పుణ్యం గుర్తుపెట్టుకోండి మన కుటుంబాన్ని రక్షించేది మన ప్రాంతాన్ని రక్షించేది మనం చేసుకునేటువంటి పుణ్యమే దేవతా కార్యక్రమాలు అందులో సందేహమే లేదు అందుకనే పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు కూడా అనాదిగా ఎన్నో నియమనిష్టలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు కాబట్టి నిండు నూరేళ్లు ఎటువంటి విపత్తుల్లోనైనా కానీ బ్రతికి బట్ట బయట కట్టడం జరిగింది కాబట్టి మనం కూడా అటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి కాబట్టి ఇటువంటి మంచి రోజులని లాంటి వాళ్ళు తెలియచేస్తేనే తెలుస్తుంది కాబట్టి జ్ఞానమంతా మా దగ్గర కాకుండా ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఎన్నో పరిశీలన గ్రంథాలు పరిశీలన చేసి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నాం కార్తీక మాసంలో ఏకాదశి వస్తుంది ద్వాదశి వస్తుంది రొటీన్ అది ప్రతి సంవత్సరం వచ్చేటివి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చేటువంటివి చాలా ప్రత్యేకమైందమ్మా ఏంటండి ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే మనకు మొదలుగా ఏకాదశి గురించి తెలియజేసుకోండి ఏకాదశి అని అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శయన ఏకాదశి చాతుర్మాసి దీక్ష అప్పటి నుంచి ప్రారంభం చేస్తారు కాబట్టి అప్పటి నుంచి ప్రారంభం చేసే చాతుర్మాస దీక్ష కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది అంటే విష్ణుమూర్తి శేష తల్పముపై నిద్రించే సమయం ఆషాఢ శుద్ధ ఏకాదశి ఇక భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపుకు తిరుగుతాడు మనం నిద్రలో పడుకొని ఉండి అలా ఉండి మధ్యలో మెలకులాగా వచ్చి ఒకవైపు అలా తిరుగుతాం కుడి వైపు నుండి మళ్ళీ ఎడం వైపు తిరుగుతాం కదా ఆ విధంగా ఎడం వైపు తిరుగుతాడు ఇప్పుడు దక్షిణాయన కాలం కాలం అంటే కాలం ఇదంతా కూడా దక్షిణాయన కాలం ఇక ఉత్తరాయణానికి కాలానికి సమీపంగా ఉండేటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి అప్పటి నుంచి మనం లెక్కలోకి వస్తుంది ఇక గమనించుకున్నట్లయితే భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపు తిరుగుతాడు తరువాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్న ఏకాదశి అని అంటారు ఏకాదశి అని అంటారు అంటే నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి మేల్కొన్నటువంటి రోజున ఆ స్వామి వారికి ఎవరైనా కానీ మన నిద్ర నుంచి మనం మేల్కోగానే ఫస్ట్ దైవ ప్రార్థన అన్నీ చూసుకొని మనం రూమ్లోంచి బయటకు వచ్చేసేస్తాం ఆ విధంగా ఆ ఈశ్వరుడు వైకుంఠంలో ఉండి ఆ వైకుంఠంలో ఉత్తాన ఏకాదశి రోజున అనగా ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు మేల్కొన్న తర్వాత బ్రహ్మ శివ ప్రమథ గణాల యొక్క సమూహముతో ఆ వైకుంఠం నుంచి తులసి బృందావనానికి బయలుదేరుతాడు ద్వాదశి రోజున దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారు చిలుకు ద్వాదశి అని అంటుంటారు అంటే ఈ క్షీర సాగర మధనా చిలుకినటువంటి మొదటి రోజు ఆ రోజు నుంచి ప్రారంభం చేశారు దేవతలు రాక్షసులు అమృతం కోసం ఆ రోజును కూడా క్షీరాబ్ది ద్వాదశి అయ్యింది కాబట్టి మీరు అన్నట్టుగా తులసి కళ్యాణం ఎక్కువగా చేస్తారు కానీ ఎక్కడ చేస్తారు మహారాష్ట్రా తదితర ప్రాంతాల్లో చేస్తారు ఎవరికి చేస్తారంటే అంటే శ్రీకృష్ణుల వారికి తులసికి కళ్యాణం జరుపుతారు తులసి అంటే చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి దానికి సంబంధించినటువంటి అనేక గాథలు ఉన్నాయి కానీ మనకు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా ఆ నియమాలు పాటించిన సందర్భంగా అనేకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఎటువంటి నియమాలు ఈ నియమాలు పాటించడానికంటే ముందు ఈ క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి తులసి యొక్క ఎందుకంటే తులసి సంబంధించినటువంటి విశేషమైన రోజు కాబట్టి మరి తులసి పుట్టుక గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా తులసి పుట్టుక గురించి తెలిస్తే ఆ పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతుంది అంటే తులసి అంటేనే పవిత్రతకి మారుపేరు కదా అటువంటి పవిత్రతకి మారుపేరైనటువంటి తులసి యొక్క గాథను తెలుసుకుందాం పూర్వము కాలనేమి కాలనేమి యొక్క కుమార్తెను జలంధరుడు అనేటువంటి రాక్షసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇప్పుడు కాలనేమి కాలనేమి అంటే అనేటువంటి వాడు కూడా రాక్షసుడు ఓకే అయితే ఇచ్చిన తర్వాత ఆ జలంధరుడు అజయమైనటువంటి శక్తి సంపన్నంతో వెలిగిపోతుంటాడు అతనికి అడ్డు ఉండదు దీనికి గల కారణం ఏంటి అంటే ఆ యొక్క కాలనేమి కూతురు జలంధరుని భార్య పాతివ్రత్య మహత్యం ఆ జలంధరుడు ఎంతటి వాడయ్యాడనంటే చివరికి శివుడితో కూడా యుద్ధం చేసేంత స్థాయికి వెళ్ళాడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అమ్మవారి పాతివ్రత్యాన్ని భంగపరచాలనేటువంటి యొక్క దురుద్దేశముతో ఆ జలంధరుడు స్వామివారి రూపాన్ని కామరూపాన్ని ఈశ్వరుడి రూపాన్ని ధరించి వెళతాడు అమ్మవారు తక్కువదా ఆమె కన్నీ త్రికాలజ్ఞాని కనిపెట్టేసేసింది అంతటా ఆగ్రహం చెందినటువంటి అమ్మవారు విష్ణుమూర్తిని అసలు వీడు పాతివ్రత్యాన్ని సం పూర్తిగా తొలగించడానికి వచ్చాడు వీడింతటి అజయుడు అయ్యాడు అంటే అతని భార్య పాతివ్రత్యం మహత్యము రాక్షసులు ఎక్కువ కాలం మనగడ ఉండకూడదు ముల్లోకాలకే ప్రమాదము కాబట్టి వీడు రాక్షసుడు కాబట్టి వీడి యొక్క భార్య పాతివ్రత్య మహత్యం చేత వీడు గొప్పవాడుగా ఉన్నాడు వీనికి అడ్డు అదుపు లేదు అసలు ఆమె పాతివ్రత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి విష్ణుమూర్తిని ఆదేశిస్తుంది అంటే పాతివ్రత్యాన్ని తీసేయమని అన్నప్పుడు ఏం చేశాడనంటే ఆమెకి కొన్ని స్వప్నంలో కొన్ని దృష్టాంతాలు కనబడ్డాయి అంటే తన భర్త దున్నపోతు మీద వెళుతున్నట్టుగా స్వప్నంలో ఎవరైతే దర్శనం ఇస్తా కనబడుతుందో ఆరు నెలల వాళ్ళకి మరణం సంప్రాప్తం అవుతుంది అది సంకేతం అగ్ని కలికాలంలో కూడా ఆ విధంగా అక్కడంతా కూడా ఊరంతా తగలబడిపోతున్నట్టు మంటల్లో ఇవన్నీ కూడా కనబడేసరికి భయపడిపోయింది భయపడిపోయి ఉద్యానవనంలోకి అసలు ఆమెకి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఉద్యానవనంలో అడుగుల్లోకి వెళ్తుంది అంతటా ఆ విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టుకు పైన రెండు వానరాలు రెండు కోతులు ఉన్నాయి అక్కడ పైన ఆ విధమైనటువంటి స్థితి ఉన్నటువంటి చూసి ఈ బ్రాహ్మణుడు ఎవరో గొప్పవాడిలా కనబడుతున్నాడు నా భర్త కనిపించట్లేదు నా భర్తకి ఏమైంది అసలు శివుడితో యుద్ధం చేస్తున్నాడు కదా ఎలా ఉన్నాడు అని చెప్పి వార్త అంటే అతను ధ్యానంలో ఉండి శివుడి చేతిలో నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్తాడు ఇదంతా విష్ణు చేసే మాయా అయిన తర్వాత ఆ చనిపోయాడు నా భర్తనుగానే మూర్చిల్లిపోతుంది అంతటా ఆమెని నీటితో మళ్ళీ లేపుతాడు చల్లి చల్లిన తర్వాత మీరు మహాత్ములు నా భర్త యొక్క స్థితిని కనిపించి చెప్పారు కాబట్టి నా భర్తను బ్రతికించే ఉపాయం చేయండి అని అంటే సరేనమ్మ నేను చేస్తానని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు వెళ్ళి జలంధరుని రూపాన్ని దర్శ కామరూపంతో విష్ణు జలంధరు రూపాన్ని ధరిస్తాడు అనగానే రాగానే నిజంగా నా భర్త బ్రతికించాడేమో మా వృద్ధ బ్రాహ్మణుడు అని చెప్పి అనుకుని వెళ్ళిన భర్త కనపడానికి భర్తని ఆలింగనం చేసుకుని ఆలింగనం చేసుకునే ఆమె పాతివ్రత్యం అయిపోయింది తర్వాత గ్రహించింది ఏంటంటే విష్ణుమూర్తే ఇంతటి పనికి ఒడిగట్టాడని చెప్పి ఆమె శపిస్తుంది నువ్వు ఏ వానరుల సహాయంతో విధంగా చేశావో ఆ వానరులే సాక్ష్యం కాబట్టి ఆ వానరుల సహాయంతోనే నువ్వు మళ్ళీ నీ భార్యను కోల్పోయి ఆ వానరుల సహాయంతోనే నీ భర్తని పొందుతావు నీ భార్యని పొందుతావు అని చెప్పి శాపమిస్తుంది అదే రామాయణానికి నాంది ఆ విధంగా వానరుల సహాయంతో నీ భార్యని పొందుతావు అని చెప్పి అక్కడే యోగాగ్ని చితి పేర్చుకొని అందులో యోగాగ్నిలో కాలి బూడిదైపోతుంది అంతటా ఆ బూడిద ఉన్నటువంటి ప్రదేశంలో దేవతలందరూ విచారవదనంతో వదనంతో విష్ణువు దగ్గరికి వచ్చి తరువాత ఆ యొక్క దేవతలు పట్టుకొచ్చినటువంటి కొన్ని బీజంలో ఆ బూడిద కుప్పలో వేశారు ఆ బూడిద కుప్పలో వేయగానే అందులోంచి పుట్టినదే తులసి ఉసిరిక వృక్షము మరియు మాలతీ వృక్షము మాలతి అనేది ఒక చెట్టు ఇప్పుడు ఉసిరికంటే ఉసిరికాయ చెట్టు తులసి అంటే తులసి చెట్టు మాలతి పుష్పాలతో కూడా ఈశ్వరుని పూజిస్తారు చాలా విశేషం అది వృక్షాలలో ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు కూడా దొరకట్లేవు చాలా కొన్ని చోట్లలో అయితే ఉంటున్నాయి ఈ యొక్క పుష్పములు ఈ విధంగా ఉసిరిక ఈ సంబంధించినటువంటి తులసి వృక్షంలో పుట్టింది ఆ విధంగా ఇది శివ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి గాథ ఎక్కడ కూడా చెప్పినటువంటి గాథ కాదు శివ పురాణంలో ఉన్నటువంటి గాథ కాబట్టి ఈ గాథని అంతా కూడా వాళ్ళకి తులసి యొక్క పుణ్య ప్రాప్తం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి తులసి అంటే ఏంటమ్మా తులసిని గనక ప్రతిరోజు విడవకుండా మూడు పత్రములు భుజించిన వాడికి ఆరు నెలల్లో గొప్ప సౌందర్యవంతుడు అవుతాడు అమ్మాయి గొప్ప సౌందర్యవతి అవుతుంది ఇప్పుడు పూజ చేసే చెట్టు తీయకూడదు అంటారు కదా కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి ఆదివారాలు అలాగే మహిళతో ఉన్నప్పుడు ఏకాదశి ద్వాదశి తిథుల్లో అమావాస్య తిథుల్లో పౌర్ణమి తిథుల్లో కొయ్యకూడదు మిగతా రోజుల్లో తీసుకోవచ్చు ఆ విధంగా తులసి కళ్యాణం అప్పటి నుంచి తులసికి ప్రీతికరమైనటువంటిది అందుకని మీరు గమనించి ఉంటే ఈ సంబంధించినటువంటి కృష్ణుడికి సంబంధించి ద్వాపర యుగంలో కృష్ణుడికి చాలా లింక్ ఉంది తులసికి అంటే పూర్వం ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడికి కుమార్తె కుమార్తె అతి చిన్న వయసులోనే విధవరాలవుతుంది కానీ ఆమె ఈశ్వరుని అనేక విధాలుగా బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర గొప్పగా పూజ చేస్తుంది బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది ఆ పూజ చేసినటువంటి మహత్యం వల్ల శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకతైనటువంటి మిత్రవిందగా జన్మిస్తుందా జన్మిస్తు మగధీర మిత్ర వింద కాదమ్మా పురాణాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి భార్య అష్ట భార్యలో ఒక ఆమె మిత్ర ఆ వింద పూర్వ జన్మలో తులసిని విశేషంగా ప్రతిరోజు ఆరాధన చేసింది ఆ మహత్యం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికి భార్యగా పుట్టింది అప్పట్లో ఇవన్నీ సాధ్యపడ్డాయి కానీ కలికాలం చేయాలి సాధ్యపతి అన్ని చేసుకోవచ్చునమ్మా ఇంకొక విశేషం ఏంటంటే నారదుల వారు చెప్పినటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి సత్యభామ ఆమె ఉన్నటువంటి బంగారం అంతా కూడా పోసి విష్ణుకి కృష్ణుడికి సరితూకే బంగారాన్ని పోసి నారదుడికి దానమీయమని చెప్తుంది ప్రజలు ఆమె అష్టభార్యలు అందరూ ఒక రుక్మిణి తప్ప అందరి ఉన్న బంగారం ఇచ్చిన కృష్ణ భగవానుడు సరితూగడు అంతటా బాధపడి నా వ్రతం అంతా భగ్నం అయ్యేటట్టుందని చెప్పి రుక్మిణి దగ్గర బాధపడితే రుక్మిణిదేవి వచ్చి నమస్కారం చేసి తులసి యొక్క పత్రాన్ని ఆ యొక్క త్రాసులో పెట్టగానే తేలిపోయాడు అంటే పరమేశ్వరుడు గొప్పవాడి కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చాలా చక్కగా అనేటువంటిది చేస్తూ వచ్చాడు వస్తున్నాం మనం ఎందుకనంటే అప్పుడు విష్ణువుని అడిగారనమాట ఈ శివపురాణాంతర్గతంగానే తులసి సంబంధించిన విధానంగా ఎవరయ్యా నీకు అత్యంత ఆప్తులు ఎవరని చెప్పి ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు మనకు ఉద్ధవుని యొక్క ఉద్ధవ అని కూడా వస్తుంది ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు శ్రీకృష్ణుని నిర్యాణం కంటే ముందు కనబడుతుంది ఆ యొక్క ఉద్ధవుని యొక్క అందుకే ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తుడైన శ్రీకృష్ణుడి నిర్యాణం వరకు కూడా ఉన్నాడు ఆయన నిర్యాణ తదనంతరం కూడా బతికున్నాడు ఉద్ధవుడు అంటే చనిపోయిన చనిపోయిన కృష్ణుడు మరణించినట్టు మరణం మరణించలేదు ఆయన గుండెకాయ పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉంది ఇక గమనించుకుంటే ఉద్ధవుడు అడిగాడట కృష్ణుడిని విష్ణు సంభూతుడు కాబట్టి ఎవరయ్య నీకు ఇష్టమైన వాళ్ళంటే సదా నన్ను అర్చించే నా భక్తులు రెండవది తాపసులు అంటే ఇక ఎటువంటి నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా నా గురించి నా నానామజపాన్ని చేస్తున్నటువంటి మునులు మునిషులు తాపసులు మూడవది తులసి అన్నారు కాబట్టి ఈ మూడు కూడా ప్రీతికరం అని చెప్పాడు కృష్ణ భగవాను కాబట్టి ద్వాదశి తిథి రోజున తులసి కళ్యాణం కృష్ణ భగవాన్తో జరిపిస్తారు కాబట్టి ద్వాద వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో అనగా త్రిపురాసుని సంహరించిన క్షేత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురా త్రిపురాంతకంలో జాతక కలుగు విద్య ఉద్యోగ వివాహ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు పరిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ ఏకాదశి తిథి రోజున ద్వాదశి తిథి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఏకాదశి అంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలం ఆ రోజంతా శివనామ స్మరణము లేకపోతే విష్ణునామ స్మరణము విష్ణు సహస్రనామము దాంపత్యం ఉండకూడదు మాంసాహారము మద్యము అనేటువంటిది ఉండకూడదు సదా భక్తిపరాయణతో ఏకాదశి అంతా కూడా ఉండి ద్వాదశి తిథి రోజున కూడా ఉపవాసం వీలైతే ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం అని అంటారు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి ఆవు పేడ చిలికి ముగ్గు వేసి అక్కడ దీపము వెలిగించి దీపారాధన చేసి ఆ తులసి చెట్టులో నిమ్ ఉసిరికాయలు ఉసిరికాయలతో కూడుకున్నటువంటి ఉసిరిక కొమ్మని ఆ తులసి బృందావనంలో నాటి పెట్టి ఆ యొక్క దేవతకి ఆరాధన చేసి అక్కడే దీపదానము ఎవరైతే చేస్తారో తులసి అయినటువంటి రాధా ఇష్ గోకులమైనటువంటి గోకులంలో నివాస స్థానం వస్తుంది అనంతమైనటువంటి పుణ్య ఫలితం ఈ పుణ్యమే నమ్మ మనల్ని కాలంలో రక్షించుకునేది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విధానమైనటువంటి నిర్ణయాన్ని నియమాన్ని పాటించండి ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేయండి ఆ పుణ్యం అనేటువంటిది మనము మాటల్లో చెప్పలేము వర్ణించడానికి మనకు కవిత కాదు అది అనుభవిస్తే తప్ప తెలుస్తుంది ఎప్పుడు అనుభవిస్తామంటే ఎటువంటి సందర్భంలో అను అనుభవిస్తామంటే మనకు ఏదైనా కానీ చాలా మన ఆయుష్కై ఇబ్బంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు మన కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు కానీ ఒక అద్భుతం జరిగి తిరిగి పునర్జీవితులు అవుతాం కదా ఆ సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది ఆనాడు పలానా డ్రీమ్ ద్వారా వీడియో విన్నాము పలానా గురువు గారు చెప్పారు పలాన అమ్మాయి కార్యక్రమం ద్వారా చూశాము అని ఆ విధానాన్ని ఆచరించాము ఆ పుణ్యమే మమ్మల్ని రక్షించిందని ఆనాడికి గుర్తుకొస్తుంది అంత పర్యంతం కాదు లేదు ఒకే ప్రాబ్లంతో ఉన్నప్పుడు కొంతమంది చాలా బాధలు పడి అదే ప్రాబ్లం మనం ఫేస్ చేసినా ఆ ప్రాబ్లం మనల్ని బాధించకుండా ఉంటుంది కదా సాటి వాళ్ళు బాధపడ్డారు కానీ నేను బాధింపబడలేదంటే నేను చేసుకున్న పుణ్యము ఆనాడు కార్తీక మాసంలో విన్నటువంటి ఈ యొక్క విని చేసినటువంటి ఈ పుణ్య ప్రభావమే నన్ను రక్షించింది నా కుటుంబాన్ని రక్షించిందని ఆనాడు రిలీజ్ అవుతారు కాబట్టి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేది తథ్యము రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు తప్పదు ఎంతటి వారికైనా మనం బ్రతికి ఉండాలి మన కుటుంబం బాగుండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క నియమాన్ని పాటించాలి మనతో పాటు అందరూ బాగుండాలంటే ఈ యొక్క వీడియోని అందరికీ తెలియచేయండి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయండి ద్వాదశి అమ్మరాబ్ ద్వాదశి అది మీకు తెలిసిందే కదా శ్రీ విష్ణుమూర్తి తులసికి క్షీరాబ్ది ద్వాదశి రోజునే కదా ఉసిరికి పూజ చేసి మనకి ఉసిరి మొక్క తులసి మొక్క కళ్యాణం ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అని చెప్పి ఇటు దామోదరుడు అటు తులసికి కళ్యాణం చేసి అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం ప్రకృతి అంటే ఎవరు అమ్మవారు ఆకాశం పురుషుడు తల్లి ఈ ప్రకృతి పురుషుడు యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దానికి కళ్యాణం చేస్తే మన జీవితాలు కళ్యాణప్రదంగా ఉంటాయి ఇప్పుడు ఎండిచ్చేసారు మీకు అంత పుణ్యం వస్తుంది ఎంత పుణ్యం వస్తుంది అంటే ఓలో మంచి పరుగులు కాదు నాది మనకు రేషనల్ అవుట్లుక్ యుగ ధర్మంగా వస్తున్న రోజులు ఇవి వాళ్ళకి అలాగే దాన్ని బట్టి నీకు అది వచ్చేసింది ఉత్తరక్షణలో నీకు పుణ్యం వచ్చేసింది ఆహా ఓహో అని చెప్పేసిస్తే ఓ పరుగులు పెట్టేసి ఇంకా ఆ పడేయకూడదమ్మా మనం ఎదుగుతూ ఉన్నాం మనం గ్లోబలైజేషన్ మనం ఆ విషయాన్ని అవగాహన చేసుకుని ఒక పక్కనేమో దీపావళి పండుగ రోజున ప్రకృతి అయిన మహా అంటున్నాం వికృతి అయిన మహా అంటున్నాం మళ్ళీ ప్రకృతినేమో ఒక పక్క నాశనం చేస్తుంటే ఆ పూజకులో దోషం ఉంటుందా నీకు పూజను అందుకుంటుందా దోషమే ఉంటుంది మరి పూజలో దోషం చేస్తూ ఆ అనుగ్రహం ఎలా పొందుతావు నువ్వు అవునమ్మా లక్ష్మీదేవి మొట్టమొదటి నామం ఏంటి చెప్పు ప్రకృతి వికృత్ మరి ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేసి కర్బన ఉద్గారాలు అంత కార్బన్ డైఆక్సైడ్ మన భూమికి వదిలేస్తూ ప్రకృతిని విఘాతం చేస్తూ నిన్ను అనుగ్రహించమని పూజలు వ్రతాలు చేస్తే ఎలా అనుగ్రహిస్తుంది అది ఆలోచింప చేయడమే మనం మీడియా చేయవలసిన పని ఇలా చేస్తే పది మంది వెళ్ళిపోతారని ఒళ్ళని పరిగెత్తించేసి సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు సెన్స్ మనం ఏదైతే ఇందాక జ్ఞానేంద్రియాలు అనుకున్నా ఆ జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడికో పరిగెత్తించేసే మొక్క పరిగెత్తి చేయడం కరెక్ట్ కాదనేది నారదుడు ఏం చేశాడు లోక కళ్యాణం కోసం అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు అంటావా ఎందుకు చెప్పాడు లోక కళ్యాణం కోసం జర్నలిజం అనేది లోక కళ్యాణం కోసం చేసేది నారద మహామునికి ప్రత్యేకలు జర్నలిస్టులు అంటే ఆ లోక కళ్యాణం కోసం చేయాలంటే మన పూర్వీకులు ఋషులు ఏదైతే చెప్పారో ఋషి ప్రోక్తాలని మనం వినాలి తప్ప మానవ ప్రోక్తాలు కాదు మనకి అసెంటిక్ ఏదంటే ఋషులు ఋషులు వాళ్ళు దర్శించి మనకు అందించి పర్వదినాలలో చొప్పించి మన చేత ఆచరింపజేసి మనం ఆరోగ్యప్రదంగా ఉంచడానికి పెట్టుకున్న పండుగలు ఉన్న పరమార్థాన్ని నేటి తరానికి ఉన్న దాని గనక చెప్పి దానిలో ఉన్న సైన్స్ ని దానిలో శాస్త్రీయతను బోధిస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాను అది గనక చెప్పకుండా మనం చెప్తే మతాల వాళ్ళు మనం వేళాకోళం చేసి వేళాకోళం చేసి మనవన్నీ అబద్ధపు మాటలు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోంది అవునమ్మా అది మనం చెయ్యకూడదు అంటాను నేను ఏమంటావు నిజమేమమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను అంగీకరించాలి అవునమ్మా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండటం వల్ల పెద్ద ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న కథల రూపంలో తెలియజేస్తూ కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు బంధాలు ఇవన్నీ ఉండేదమ్మా తెలిసేది కానీ ఇప్పుడు అన్ని దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు ఇలాంటివి తగ్గిపోవటానికి కూడా ఒక రీజన్ అమ్మా కారకులు దీనికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పని కనుక మనం అందరం పోనుకుంటే ఈ సమాజం నాది ఈ దేశం నాది ఈ ధర్మం నాది అని కనుక సమాజ హితం వైపు కనుక మనం నడిచినట్టయితే సమాజం బాగుంది ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరిగా ఉంటూ మనందరం సమాజ హితమే కోరుకుంటే అప్పుడు సమాజం ఆ సమాజ హితం కోరుకున్న వాళ్ళే మన ఋషులు కాబట్టి ఋషుల యొక్క మాటల్ని మనం అర్థం చేసుకుని దాన్ని తగిన రీతిలో మనం ఆచరిస్తే తప్పకుండా ప్రతిరోజు దీపావళి ప్రతిరోజు దీపావళి పైన ఉంది బాధ్యత సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మన ధర్మం కనుమరుగైపోతుందేమో అని భయపడే రోజులకి వెళ్ళిపోతున్నాము అలాంటి సమయంలో మీలాంటి వారి మాటలు చాలా ఉపయోగపడతాయమ్మా అనుమరుగం సత్యం ఎలా కనుమరుగవుతుంది సత్యం సత్యమే ఇవాళ కాకపోతే రేపైనా బయట దాని మీద పట్టిన బూజు దాని మీద పట్టిన అబద్ధపు ఇదంతా మనం ఊదేస్తే ఆ సత్యం బయటకు వస్తుంది ఎప్పటికైనా వస్తుంది సత్యాన్ని ఎవరు ఆపలేరు ధర్మాన్ని ఎవరు ఛేదించలేరు ధర్మం ధర్మమే సత్యం సత్యమే సత్యం శాశ్వతం ఆ శాశ్వతమైన ధర్మమే మన సనాతన ధర్మం దట్ ఈస్ ఎటర్నల్ ధర్మ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసముల్లో ఒకటి అందరూ మీరు చెప్పినట్టుగా కార్తీక మాసం అంటే శివుడే అని అనుకుంటారు కానీ శివుడు విష్ణువు కార్తీకేయుడు అమ్మవారు చెప్తాను మీకు వస్తుంది కార్తీక పౌర్ణమి టైం టాపిక్లో అమ్మవారిని కూడా అన్ని సర్వ దేవతలను పూజించే మాసం కార్తీక మాసం మనం అందరూ చాలా మంది శివుడు అభిషేకాలు ఇవే ఎక్కువ వింటూ ఉంటాము కానీ విష్ణుమూర్తి కార్తీక మాసంలో దామోదర మాసము అంటారు దామోదర లీలలు విన్నారు కదా దామోదర మాసము అంటారు శివుడికి అభిషేకాలు అవి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే విష్ కృష్ణుడికి అంత ప్రాముఖ్యత ఇస్తారు అంత విశిష్టత మనకి ఇస్కాన్ టెంపుల్స్ తర్వాత రాధాకృష్ణ టెంపుల్స్ బృందావనము ఇలా అయితే తెల్లవారుజాము నాలుగు గంటలకి దామోదర ఆరతి ఉంటుందమ్మా నేను అటెండ్ అయ్యాను చాలా చోట్ల చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతత ఎంత అందంగా ఒక గంట సేపు ఆరతి ఉంటుంది దామోదర ఆరతి అంటారు నాలుగు నాలుగున్నర నుంచి ఐదున్నర వరకును తో కృష్ణుడు గురించి సో ఎలాగైతే శివుడికి అభిషేకాలు దళ మారేడు దళాలతో లక్ష దళాలతో పూజ చేస్తారు లక్ష బిల్వార్చన కృష్ణుడు కూడా తులసి దళాలతోటి లక్ష దళాలతోటి తులసి దళాలతో కృష్ణుడు కూడా పూజ చేస్తారు ఇద్దరిది అంతే ఇంపార్టెన్స్ అమ్మా ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి దామోదర్ ఇళ్ళలో ఎంత ఆ దామోదర అని ఎందుకు వచ్చిందో దానికి తెలుసుకోవాలి మనం రెండు అర్థాలు ఉన్నాయి దామము అంటే లోకములు తాడు రస్సి అంటాం కదా తాడుని దామోదర అంటాము ఉదరము అంటే పొట్ట దాము అవురు ఉదరము కలిపితే దామోదరము తో లోకాలన్నింటినీ కూడా తనలో దాచుకున్నవాడు తనలో ఉంచుకున్నవాడు దామోదరుడు అది ఒక అర్థము రెండవ అర్థము ఈ దామోదరుడికి ఆ కృష్ణుడికి చిన్నప్పుడు తాడుతోటి యశోదమ్మ పొట్ట కట్టింది కృష్ణుడు ఎవ్వరికీ లొంగడు కానీ ఈ యశోదమ్మ యొక్క భక్తి యశోదమ్మ యొక్క మాతృ ప్రేమకి లొంగిపోయాడు ఎవరికి లొంగని కృష్ణుడు అమ్మ యొక్క మాతృ ప్రేమకి భక్తికి లొంగి తనను తను కట్టించుకున్నాడు ఉదరానికి తాడు కట్టించుకున్నాడు అక్కడ కూడా ఒక ఏదైనా జరుగుతోంది అంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది ఆ తాడు కట్టి చాలా చిన్న వయసు ఏడు ఏళ్ళ వయసులో ఎప్పుడైతే తాడు కట్టితే కృష్ణుడు చాలా నటుకట్టు కదా నటుకట్టు అంటాం మనం చి ఈ పొట్టకి ఎప్పుడైతే దానికి కట్టారో ఆ కృష్ణుడు ఆ చిన్న కృష్ణుడు దాన్ని లాక్కుంటూ లాక్కుంటూ వచ్చి రెండు చెట్లకి టచ్ చేశాడు ఎందుకుట ఆ రెండు కూడా నల కుబేరా మణిగ్రీవా అనే యక్షులు వాళ్ళకి శాపం అనమాట ఆ శాపం మళ్ళా వాళ్ళ ఒక వృక్షాల కింద అయ్యారు ఆ శాప విమోచన ఎప్పుడు జరుగుతుందంటే ఈ ద్వార ఈ ద్వాపర యుగంలో కృష్ణుడే వాళ్ళకి శాప విముక్తి చేస్తాడు ఆ ఏడేళ్ల వయసులో ఆ ఎప్పుడైతే కృష్ణుడు ఈ రోలు యొక్క టచ్ అయిందో వాళ్ళిద్దరూ కూడా ఆ వృక్షాల నుంచి బయటకొచ్చి వాళ్ళు కృష్ణుడికి ప్రార్థించి శాపముక్తులు అవుతారు అది ఈ అందుకే ఈ దామోదరుడు అన్నారు ఇది దాని ఉద్రానికి రచ్చి చేత కట్టించుకుని దేనితోటి భక్తి ప్రేమతో కట్టిన దానికే వంగాడు అని చెప్పి దానికి ఒక దామోదరు లీల ఉంది ఇంకా చాలా చక్కగా ఉంది అది ఇంకా పెద్ద లీల ఉంది నేను షార్ట్ లో చెప్పాను మీకు ఆయన ప్రతి ఒక్క లీల చిలిపి వేషాల వెనకాల ఏదో ఒక అర్థం ఉంది చాలా అర్థం ఉంటుందమ్మా దాంట్లో మనకు నేర్పుతున్నాడు కూడా కృష్ణుడు అంటే మనం ప్రతి దానికి కూడా నేర్చుకోవాలి చిన్న పిల్లాడే కదా అలా కట్టాడని కూర్చోకుండా తను ఏ కర్తవ్యం మీద చెయ్యాలో తను చేసి చూపించాడు అవునమ్మా మనం కూడా అదే నేర్చుకోవాలి ఏదైనా అప్స్టకల్స్ వస్తూ ఏదైనా కష్టాలు వస్తుంటే మనం ఆగిపోతాం కదా ఆగకండి ముందుకు వెళ్ళండి ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి అని అక్కడ చూపిస్తున్నాడు మనకి తర్వాత స్నానం చేయడం నదీ స్నానాలు సముద్ర స్నానాలు తర్వాత ఏదైతే మనకు నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెల మనది చాంద్రమాన ప్రకారం మనం చేసుకునేటువంటి నెలలన్నీ కూడా అయితే కృత్తిక నక్షత్రం పౌర్ణిమ రోజు ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అని చెప్పేసి అంటాం ఇలాంటి కార్తీక మాసంలో మరి ఈ శివకేశవ భేదం ఒకటి తర్వాత అయ్యప్ప స్వాములు కూడా మాల వేసుకుంటారు తర్వాత శీతల స్నానం చేయడం భూతల శయనం చేయడం అనేటువంటి నియమాలు బాగా పాటిస్తూ ఉంటారు అన్నమాట వీటిలో అనేకమైనటువంటి మనకు ఆరోగ్య నియమాలు కూడా అందులో కలిసి ఉన్నాయి అయితే ఆ ఈ రోజులలో భోజనం చేస్తున్నప్పుడు ఆ రకరకాలైనటువంటి కూరగాయలు తినడం అనేటువంటిది నిషేధం తర్వాత భోజనాలు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయడం అనేటువంటిది కూడా నిషేధం ఎందుకంటే వంకాయల్లో బెండకాయలు ఆనపకాయ మొదలైనటువంటివి ఈ చాతుర్మాసాల్లో నాలుగు నెలలు నిషేధం వంపకాయలు బెండకాయలు వనపకాయలు వంకాయలు ఆనపకాయలు అయితే తప్పకుండా చాలా మంది తినకుండా నిషేధం పెట్టుకుంటారు ఎందుకంటే దానివల్ల నా శరీరంలో వాతపు గుణం ఎక్కువగా వస్తుంది తర్వాత కఫం దగ్గు మొదలైనటువంటి కూడా వస్తుంటాయి అన్నమాట పానాకాలం అయిపోయి మనకు ఎప్పుడైతే ఈ చలికాలం మొదలవుతుందో శర నవరాత్రులు చక్కటి వెన్నెలలు వస్తున్నటువంటి సమయంలో రాత్రి పూట భోజనం చేయడం అది ఎందువారే వ్రతం స్థిత్వ అంటాడు ఇందువారంలో మనం అంటే సోమవారం రోజు నెలంతా కూడా నక్తం చేయడం నక్తం చేయడం అంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు దైవ పూజలు దైవారాధనలు గుడికి వెళ్ళడం తర్వాత అక్కడ అభిషేకాలు చేసుకోవడం అది ఉంటుంది తర్వాత స్నానం చేస్తున్నటువంటి సమయంలో కార్తీకేహం కరిష్యామి ప్రాత స్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహేష ఈ నెలనే దామోదర మాసం అని చెప్పేసి అంటారు దామము ఉదరమునందు యశోదా దేవి ఆ వెన్న పడబోసి ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని పెరుగు అదంతా పగల కొడతాడు పగల కొడితే ఇంకా నువ్వు ఇంటింటికి వెళ్ళి పాలు పెరుగు తింటున్నావు ఇక్కడ ఇంట్లో అల్లరి చేస్తున్నావు అని చెప్పేసి ఒక తాడు తీసుకువచ్చేసి కట్టేద్దాం అని చెప్పేసి మనకు కృష్ణలీలలో భాగవతంలో చెప్తుంటారు కృష్ణుని యొక్క ఉదరానికి కట్టాలి అని చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో ఎవరికీ చిక్కనటువంటి వాడు చిక్కడు తపస్సు చేస్తున్న వాళ్లకు చిక్కడు మునులకు ఋషులకు దేవతలకు చిక్కినటువంటి వాడు యశోదాదేవికి చిక్కుతాడా ఆమె ఎటు పరిగెత్తుతుంటే అటు వెంట్రుకల ముడి ఊడిపోతుంటది పాపం చీర జారిపోతుంటుంది పట్టుకుందామంటే దొరకడు ఆ దారం బట్టి అని చెప్పేసి అంటే ఎంత ముడి వేసా అతని బొజ్జకు ఇంత ఒక రెండించుల మందం అతనికి సరిపోదు అందుకని చెప్పేసి తల్లి యొక్క అవస్థ చూసి ఇంక అనుకుంటాడు పాపం ఏమైనా ఇంత అవస్థ పెట్టడం బాగాలేదని చెప్పి చిక్కుతాడు ఆమె తాడుతో ముడివేసి రోటికి కట్టడం మనకు భాగవతంలో కృష్ణలీల కథ తెలుసు అందుకని దామము ఉదరము నందు ఉన్నటువంటి వాడు కాబట్టి ఇది దామోదర మాసం అని చెప్పేసి కూడా అంటారు తర్వాత ఉసిరిక చెట్టుకు కూడా ప్రాధాన్యం ఉంటుంది అయితే స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆమలకం ఆ ఉసిరికను ఒంటికి రాచుకోవడం వల్ల దాంట్లో సి విటమిన్ ఉంటుంది ఉసిరిక తినాలి ఉసిరిక తిన ఉసిరిక తినడం వలన ఏ చిన్న దెబ్బలు తగిలే కూడా వెంటనే అవి మానుకుంటే మనం ఈ రోజుల్లో ఎందుకు అని అడుగుతారు మనం సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తేనే పిల్లలు వింటారు వచ్చే తరాలు లేకుంటే ఉసిరికాయ ఎందుకు తినాలి చింతకాయలు కూడా బాగా వచ్చాయి కదా చెట్టుకు చింతకాయలు కూడా తింటాము అంటారు కానీ ఉసిరికలో అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి దాన్ని ఒంటికి రాచుకొని స్నానం చేస్తారు తర్వాత పూజ చేస్తున్నప్పుడు కూడా ధాత్రి తర్వాత ఈ తులసి రెండింటిని కలిపి పెట్టేసి దానికి పూజ చేయడం అనేటువంటిది నియమం ఏ నదీ స్నానమో లేకుంటే ఏ సముద్ర స్నానమో చేయడానికి వెళ్తారు కుదిరనటువంటి వాళ్ళు ఇంట్లో స్నానం చేస్తున్న ఆ నీళ్ళనే గంగేచ ఏమినే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధి గురు నేను వీటినే అనుకుంటున్నాను ఆ సన్నిధిలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను యద్భావం తద్భవతి అంటారు మనకు ఆ నీళ్లను ప్రతి వాళ్ళు నదీ స్నానం ప్రతిరోజు వెళ్ళడానికి కుదరకపోవచ్చు మాలాంటి వాళ్ళం మా గోదావరి తీరంలో ఉన్నాం అందుకని తెల్లవారుజామున లేచి వాకింగ్ అవుతుంది చల్లనీళ్లతో స్నానం అవుతుంది అక్కడ సూర్యోదయానికి ముందే ఒత్తులు ముట్టించుకుంటారు దీపాలు పెడుతుంటారు దొన్నెల్లో పెట్టి నీళ్ళల్లో విడుస్తుంటారు ఎందుకంటే విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు శైన ఏకాదశి నుండి మరి ఇప్పుడు ఉత్న ఏకాదశి వరకు అందుకని నీళ్లలో ఉన్నాడు కాబట్టి ఆయన జలంలో అలాంటి అతనికి మనం దీపాలను సమర్పించుకుంటూ స్వామిని ఇంకా లేపాలి నాలుగు నెలలు అయిపో వస్తున్నది మనం ద్వాదశి పున్నం వరకు అతనికి కళ్యాణం చేసి మళ్ళీ వైకుంఠానికి పంపిస్తుంటాం అనమాట అందుకని సంకల్పం చెప్పుకొని చరాచర జగత్తులో మనం ఎవరమో తెలియదు అలా ఉన్నటువంటి సమయంలో మరి మనం ఎక్కడి నుండి జంబూ ద్వీపే భరత వర్షే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన ప్రభావాది షష్ఠి సంవత్సరానం క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఆయనం తర్వాత ఈ కార్తీక మాసే శుక్లపక్షే షష్ఠి పంచమి చవితి ఏదైతే అది అది అనుకొని మన గోత్రనామాలు చరాచర జగత్తులో మనం ఎవరో భగవంతుని తెలియదు అందుకని ఫలాని గోత్రం మన గౌతమ గోత్రస్స కమలానామ దే అస్స అని చెప్పేసి చెప్పుకొని మనం స్నానం చేస్తే అప్పుడు భగవంతుడికి నీళ్లు విడవడం అనేటువంటిది మనం జరుగుతుంది ఆ నీళ్లలోకి వెళుతున్నప్పుడు కూడా నది స్నానం చేస్తుంటే నది మా తల్లిని ఆజ్ఞ ఇవ్వమనాలి మనం కాళ్ళు పెడుతున్నాం దిగుతున్నాం స్నానానికి అందుకని చెప్పేసి ఆజ్ఞ తీసుకొని ఎటైతే పారకం నీళ్లు వస్తుంటాయో అడిదిక్కు నమస్కారం చేసి తూర్పు వైపు దిగి మనం స్నానం చేయాలన్నమాట ఇదంతా కూడా స్నానానికి చాలా ప్రత్యేకత చల్లనీళ్ళ స్నానం చేస్తే ఒంట్లో ఉన్నటువంటి వేడి బయటకు వచ్చేసి చలి అనిపించదు నిండా మునిగిన వాడికి చలి అంట మన సముద్రంలో గాని సముద్ర స్నానాలు చేసా నది స్నానాలు చేసా మనకు చల్లగా అనిపించదు ఆ ఇంట్లో కూడా చేయలేని వాళ్ళు వృద్ధులు బాలలేనటువంటి వాళ్ళు వేడి నీళ్ళు చేయవచ్చు లేకుంటే చల్లనీళ్ళ స్నానం చేయడం వల్ల లోపల ఉన్నటువంటి మన నాడీ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి ఆరోగ్య పరంగా ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ స్నానం చేయడం అనేది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం తర్వాత కృత్తిక నక్షత్రాలు మనకు కనిపిస్తుంటాయి మనం లేవాలి చూడాలి అందంగా వెలుగుగా సూర్యుడు వచ్చే కంటే ముందు మన కృత్తిక నక్షత్రాలు కనిపిస్తుంటాయి ఆ నక్షత్రాలకు మనం దీపాలు మార్నింగ్ పెట్టాలి అర్లీ మార్నింగ్ పెట్టాలి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వేగు వేగు చుక్క వచ్చేటువంటి సమయం ఉంటుంది తర్వాత సాయంత్రం వచ్చేటువంటి సమయంలో కూడా ఒక మినిస్టర్ వస్తున్నాడంటేనే పోలీసులు ఎంతో మంది ముందర వెళుతుంటారు అట్లాంటిది మరి లోక బాంధవుడు సూర్యుడు వస్తున్నటువంటి సమయంలో వేకోజామున వేగు చుక్కలు వస్తుంటాయి తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అస్తమిస్తున్నటువంటి సమయంలో సాయంత్రం సమయంలో కూడా మనకు రోహిణి చుక్క అవి కనిపిస్తుంటాయి అందుకని నక్షత్రాలకు మనం నమస్కారం చేసి దీపాలు పెట్టడమే ఆ వాళ్ళందరూ కూడా కార్తీకేయుడు ఎందుకు వీళ్ళు ఇప్పుడు అయ్యప్ప పడతారు అంటే కార్తికేయుడు అయ్యప్ప అయ్యప్ప ఆరు ముఖాలతో అతనికి పాలిస్తారు కృత్తిక నక్షత్రాలు అందుకని కార్తికేయుడు అనే పేరు వస్తుంది కనుక కృత్తిక నక్షత్రాలకు మనం దీపాలు పెట్టి అతనికి నమస్కారం చేయడం